ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఒంగోలులోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆర్యవైశ్య ఆరాధ్య దైవం వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం గర్వించదగిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగువారి కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషి వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనమర్లపూడి హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి చినిగేపల్లి సురేష్, పల్లపోతు వెంకటేశ్వర్లు, ఒంగోలు మండల ఆర్యవైశ్య అధ్యక్షులు పబ్బిశెట్టి భాస్కర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలోనే నాకు తెలిసి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పొట్టి శ్రీరాములు గారని తెలియపరుస్తున్నాను. జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్. ఈరోజు 66 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది ఖచ్చితంగా నవంబర్ 1వ తేదీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించిన తర్వాతే జరిపించుకుంటాం. ఈరోజు ఒక 5 సంవత్సరాలు అందరం కూడా ఆర్యవైశ్యులందరం కూడా బాధపడ్డాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ 1 పొట్టి శ్రీరాములు నివాళులు అర్పించుకోలేకపోతున్నామే అని. కానీ జగన్ గారు పాదయాత్రలు ఉన్నప్పుడు ఆర్యవైశ్యులందరూ కూడా సార్ నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ 58 రోజులు మా మహానాయకుడు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించాడు కారణంగా తను చనిపోయిన 3వ రోజే ఆంధ్ర రాష్ట్రం ఇవ్వటం జరిగింది. వారి గుర్తుగా నవంబర్ 1 అనేది మేము చేసుకుంటా ఉన్నాం. మాకు ఖచ్చితంగా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ కావాలనగానే వారు జీవం ఇవ్వటం ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉన్న రోజు పొట్టి శ్రీరాములు గారి వారు నివాళులు అర్పించుకోవటం ఊరు ఊరు గ్రామ గ్రామాన చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం తెలియపరుస్తున్నాను, ఆర్యవైశ్యులు అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఇన్ని రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి గాంధీ మహాత్ములు కూడా ఇటువంటి నాయకులు 10 మంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే ఈ దేశాన్ని స్వతంత్రం చేస్తా అన్న అటువంటి వ్యక్తి గాంధీ మహాత్ముడు. అటువంటి పొట్టి శ్రీరాములు గారు గుర్తుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఆయన పేరు మీద ఒక జిల్లా కూడా లేదు. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకి ఆయన పేరు పెట్టాలని చెప్పగలనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పేరు పెట్ట నెల్లూరు జిల్లాకి ఆర్యవైశ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇచ్చారు. కానీ ఇంకా కూడా ఈ జిల్లాలో పడమటిపల్లిలో వారి ఇల్లు ఉంది. ఆ ఇల్లును కూడా త్వరలో ఏదో చేయాలని మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చెల్లుతానని మిత్రులందరూ ఈరోజు ఆర్యవైశ్య భవన్లో పార్టీలకు అతీతంగా అందరం కూడా ముఖ్యంగా జిల్లా సెక్రటరీ అనేటువంటి కనుమలపూడి హరి గారు కానీ మన పల్లపోతు వెంకటేశ్వర గారు కానీ సురేష్ గారు కానీ సింగ్ కానీ చంద్ర కానీ అందరూ ఆంజనేయులు గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని
ఘనంగా నివాళులర్పించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మొదట మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు కలిసిన రాష్ట్రం 1952లో బొల్స శ్రీరామూర్తి గారి నివాసంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష బిగిన్ చేసినారు. తర్వాత కొన్ని రోజులకి ఆయన 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసేసి ఆయన స్వర్గస్థులు అయినారు. తర్వాత 1953లో కర్నూలు రాజధానిగా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1956లో హైదరాబాద్ రాజధానిగా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణగా ఉద్భవించింది. ఆయన చేసిన సేవలు చిరంజీవం. ఆయన సేవలు అద్భుతం. మన ఆరవేశ్య గౌడ మనకు అదృష్టం. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి భాషా సంయుక్త రాష్ట్రాల కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి. మరి మన ఒకప్పుడు మనల్ని మద్రాసీయులు అనేవాళ్ళు, అక్కడి నుంచి ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ రాష్ట్రం కావాలనే ఒక మంచి సదుద్దేశంతో మన పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి మనం ఆంధ్రలో అంతా ఒకటిగా కావటానికి చేసినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఈ నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణగా చేపట్టడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. మరి ఇలాగే మన వయసులే కాదు అందరూ కూడా ఈ నవంబర్ 1 చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు నరసింహారావు, మా ఇంటి పేరు గురుపూడి, మాది స్వగ్రామం వచ్చేసేసి మా పూర్వీకులది పెద్దచోళ్ళపల్లి అండి, కనిగిరి తాలూకా. పుట్టిశ్రీరాములు గారు మా మేనమామ అవుతారు. ఎలాగంటే మా తాతయ్య గారికి స్వయాన మేనల్లుడు ప్లస్ కూతుర్ని ఇచ్చాడు. అందువల్ల మాకు వారితో అనుబంధం అలా ఉంటుంది. వారిది పడమటిపల్లె, కనిగిరి దగ్గర. మా ఇంటి అల్లుడు ఆయన. అందువల్ల మాకు ప్రభుత్వం కానీ ఆర్యవాసులు కానీ ఏం చేస్తే బాగుంటుంది? ఈ రోజును ఆయన్ని గుర్తుంచుకొని సెలవు దినంగా ప్రకటించి అన్ని రాష్ట్రాలు కూడా, కర్ణాటక, కేరళ కూడా ఈరోజు నవంబర్ 1 సెలవు దినంగా ప్రకటించారు. వీళ్ళు మాత్రం ఆంధ్ర ఏపీ గవర్నమెంట్ మాత్రం ఆ పని చేయలేదు. వరకు ఏంటంటే దండేసి కార్యక్రమం మమానిపిస్తున్నారు. అలా కాకుండా ఆయన గుర్తింపు రావాలి అంటే ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం.